అయ్యా మేము డిమాండ్ చేస్తున్నాం, అంతేకాకుండా మేము సర్పంచ్ గారికి ఇప్పుడే చెప్తున్నాం, అయ్యా నీకు ఏదో ఎస్సీకి ఇచ్చారు అని చెప్పని ఓట్ చేసి ప్రజలు గెలిపించారు. ఆ ప్రజలకు మీరు న్యాయం చేయకపోతే మీరు సరైన సర్పంచులు కాదని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ఉప సర్పంచ్ గారు కూడా మీరు ఏదో మంచి పేరు సంపాదించుకున్నారని మీరు అనుకుంటున్నారు, ఇక్కడ జనాలకు కూడా ఈ సౌకర్యం కల్పించాలి, కల్పించకపోతే మీకు ఇంకా చెడ్డ పేరు వస్తుందనేది మేము ఈరోజు ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంత అభిమానంగా ఉంది, లోపలేమి కట్టినారు, ఇక్కడ ఇసుక వాకింగ్లు ఇంకంత ఖరీదుగా ఉంది, మీరు ఏమంటే తెలుసుకోకుండా మీరు ఇదే దావించిపోతారో ఇదే దావించొస్తున్నారు. ఇంత అభిమానంగా ఉంటే ఈ ప్రజలకు మీరు ఏం మేలు చేశారు అనేది వాకిను టీకా తీసి అక్కడ నీటి సౌకర్యం పెట్టి అన్ని సౌకర్యాలు చేయకపోతే మీకు మేము మళ్ళీ రోడ్డు ఎక్కేసే పరిస్థితి ఉంది అని మేము ఈరోజు చెప్తున్నాం. కొలబల మండలం సంబంధించి 45,000 మంది జనాభా ఉంది. అన్నమారపల్లి ఇక్కడ దెబ్బతా 2 మైళ్ళు 3 మైళ్ళు ఉంటుంది ఈ తలపల మండలానికి రావాలంటే. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కొద్ది బాత్రూములు ఈ లెట్రిన్లు ఇవన్నీ ఉండేదానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. తలపలకు వచ్చినా వాళ్ళు ఎక్కడ పోసుకోవాలా, ఎక్కడ బాత్రూమ్కి పోవాలా అని చెప్పిన దిక్కు తెలియకుండా కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం 2 నెలలు 3 నెలల్లో మన ప్రెసిడెంట్ ఫయాజ్ గారు కూడా 2 3 నెలల్లో శాంక్షన్ చేసి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తున్నాం, వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్తున్నాం, వెంటనే బాత్రూములు తెరవాలని చెప్పని ప్రజలకు సౌకర్యంగా అనుకూలంగా పెట్టాలని చెప్పని కూడా భారత కమ్యూనిస్టు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పశ్చిమలో చైన పశ్చిమలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సముఖంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ఉంటాం. బడి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేసి మేము తలపల మండలానికి బాత్రూములు కావాలని చెప్పని ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం. ఉద్యమాలు చేసిన తర్వాత శైలజనాథ్ మంత్రిగా ఉన్నప్పుడు తలపలకు వస్తే శైలజనాథ్తో మాట్లాడి ఒక అర్జీ ఇచ్చి కూడా తలపల మండలంలో ఇంత జనాభా ఉన్నారు, వాళ్లకు బాత్రూములు కానీ పాస్ పోసుకోవాలనే వారి ఉద్దేశంతో ఈ పొద్దు ఈ తలపల మండలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ పొద్దు ప్రభుత్వం అధికారుల దగ్గరికి సుమారుగా 2,000 మంది పైన కూడా డైలీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి ఈ పొద్దు వాళ్ళు పాసు పోవాలన్నా బాత్రూమ్కి పోవాలన్నా 1 కిలోమీటర్ దూరం పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకే శైలజనాథ్ కూడా ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మేము ఇంత పత్రం ఇచ్చడం జరిగింది. మరి ఇంత పత్రం ఇచ్చిన తర్వాత శైలజనాథ్ దీన్ని శాంక్షన్ చేసి ఆ తర్వాత మన ఫయాజ్ గారు ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఇది బస్సిల్లర్గా కట్టినారు. బస్సిల్లర్గా కట్టిన తర్వాత దీని బాత్రూములుగా మార్చడం, 2 3 నెలలుగా దీన్ని ఓపెన్ చేసి ఓపెన్లో పెట్టడం జరిగింది. అలే కాకుండా కూడా వచ్చిన ఇక్కడ పాసులు పోసిన మనిషి కానీ లెట్టిన పోయిన మనిషి కానీ 5 రూపాయలు కూడా డబ్బులు ఇస్తానరి. అదే ప్రకారం కూడా ఈరోజు కూడా ఈ బాత్రూముల్లో తలపల మండలం సంబంధించి బాత్రూములను వెంటనే తెరిపి ప్రజలకు సౌకర్యంగా కల్పించాలని చెప్పని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి ఎన్నో